హాయ్ అండి, వెల్కమ్ టు మన ఫుడ్ స్టూడియో. ఈరోజు మన ఫుడ్ స్టూడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలా కోసం కావలసిన పదార్థాలు డ్రై రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. వేడైన ప్యాన్లోకి 1/2 కప్ పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత పులుపు కోసం కొద్దిగా చింతపండు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అవ్వడానికి పక్కన పెట్టాలి. చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి 1 కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన ఆయిల్లోకి కట్ చేసిన క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుతూ నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా వేయించుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.